హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ థింక్ కిరాక్ మామ యూట్యూబ్ ఛానల్. ఇంతవరకు మన యూట్యూబ్ ఛానల్లో నోటిఫికేషన్స్ కోసం చూసాం, కరెంట్ అఫైర్స్ చూస్తున్నాం, సచివాలయ ఇన్ఫర్మేషన్ చూస్తున్నాం. ఇలా అన్ని రకాల ఇన్ఫర్మేషన్ ని మన యూట్యూబ్ ఛానల్లో దొరుకుతుంది కాబట్టి, అవైలబుల్ గా ఉంటుంది కాబట్టి అందరూ థింక్ కిరాక్ మామ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. అయితే ఈరోజు మనం ఈ వీడియోలో లేటెస్ట్ గా వచ్చిన గవర్నమెంట్ నోటిఫికేషన్స్ కోసం తెలుసుకుందాము. ఈ వీడియోని చివరి వరకు చూడండి, వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. దీని మీద వీడియో మీద ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయవలసిందిగా కోరుచున్నాను. ఒకసారి ఈరోజు మనకున్న నోటిఫికేషన్స్ ఏంటో చూద్దాము. ప్రతి నోటిఫికేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి, కాబట్టి వీడియోని చివరి వరకు చూడడం మాత్రం మర్చిపోకండి. మొదటగా ఫస్ట్ నోటిఫికేషన్ ఏంటి, బ్యాంక్ ఆఫ్ బరోడాలో డిఫరెంట్ డిఫరెంట్ జాబ్స్ కి నోటిఫికేషన్ రిలీజ్ చేశారండి. ఆ నోటిఫికేషన్ యొక్క వివరాలు మనం ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. టోటల్ పోస్టులు 546 పోస్టులకు ఇచ్చి నోటిఫికేషన్ ఇచ్చారు. 546 పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ పోస్టుల యొక్క అప్లికేషన్ ఫీజు జనరల్ ఈబీసీ ఓబీసీ క్యాండిడేట్స్ కి 600 రూపీస్, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఉమెన్ కేటగిరీ వాళ్ళకి 100 రూపీస్ ఫీజు అనేది ఫిక్స్ చేయడం జరిగింది. దీని ఆన్లైన్ ప్రాసెస్ స్టార్టింగ్ డేట్ 22/2/2023 వరకు నుండి స్టార్ట్ అవుతుందండి. క్లోజింగ్ డేట్ 14/3/2023 నా క్లోజ్ అవుతుంది. తర్వాత ఈ ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి వాటి యొక్క రూల్స్ ను బట్టి మారుతూ ఉంటాయండి. దీని క్వాలిఫికేషన్ ఏంటంటే ఎనీ డిగ్రీ అండి, ఎనీ డిగ్రీ అనేది క్వాలిఫికేషన్ గా ఉంది. ఈ 546 పోస్ట్ కు సంబంధించిన స్క్రిప్ట్ అప్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏ పోస్ట్ ఏ పోస్ట్ ఎన్ని ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనం ఒకసారి క్లియర్ గా చూద్దాము ఆ పోస్ట్ నేమ్ ఏంటి, దాని యొక్క ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, ఎన్ని పోస్టులు ఆ పోస్ట్ కి ఉన్నాయనేది ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. వీటన్నిటిలో చూసుకుంటే ఎక్కువగా వెల్త్ స్ట్రాటజిక్ ఇదొక పోస్ట్ కి ఒకసారి 19 పోస్టులు ఉన్నాయండి. ఇది కాకుండా ప్రైవేట్ బ్యాంకర్ దీనికి 15 పోస్టులు ఉన్నాయి. దీని యొక్క ఏజ్ 33 నుంచి 50 ఇయర్స్ మధ్యన ఉండాలి. దీని యొక్క ఏజ్ 24 to 45 ఉండాలి. మొత్తం ఇక్కడ 19 పోస్టులు ఇచ్చున్నారు, ఇక్కడ 15 పోస్టులు ఉన్నాయి. ఇది కాకుండా చాలా ఇంపార్టెంట్ అండి, 10th అక్విజిషన్ ఆఫీసర్స్, దీని యొక్క ఏజ్ లిమిట్ 21 to 28 ఇయర్స్ మధ్యన ఉండాలి. మొత్తం 500 పోస్టులు అండి ఇది. సో ఈ పోస్ట్ కి అప్లై చేసేటప్పుడు మనం పోస్ట్ ప్రిఫరెన్స్ పెట్టేటప్పుడు ఈ పోస్ట్ కైనా మనం పెట్టుకోగలిగితే మనకి జాబ్ అనేది ఈజీగా మనం క్రాక్ చేయగలుగుతాము. సో మిస్ అవ్వకండి, ఈ బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్ నోటిఫికేషన్ పడింది కాబట్టి అప్లై చేయండి. ఇంతకుముందు బ్యాంక్ ఆఫ్ బరోడాలో కూడా అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు కూడా పడ్డాయి, నేను ప్రీవియస్ వీడియోలో చేసి ఉన్నాను. దానికి కూడా అప్లై చేసుకోలేని వాళ్ళు ఉంటే అప్లై చేయండి, తర్వాత దీనికి కూడా అప్లై చేయవలసిందిగా చెప్తున్నాను. దీని తర్వాత నోటిఫికేషన్ ఏంటనేది మనం చూద్దాం. ద సెకండ్ నోటిఫికేషన్, ఐడిబిఐ బ్యాంక్ లో అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఏ రిక్రూట్మెంట్ అనేది నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ యొక్క అప్లికేషన్ ఫీజు 1000 రూపాయలు అండి. ఎస్సీ ఎస్టీ పిడబ్ల్యూ క్యాండిడేట్స్ కి అయితే 200 రూపీస్ ఫీజు ఉంటుంది. దీని స్టార్టింగ్ డేట్ 17/2/2023 స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ ఫీజ్ ఇస్ 22/2023 అండి. తర్వాత దీని టెంటేటివ్ డేట్ ఎగ్జామ్ యొక్క డేట్ ఏ విధంగా ఉంది అంటే ఏప్రిల్ 2023 వరకు ఉంది. దీని యొక్క డేట్ ఎక్స్టెన్షన్ చేస్తున్నారండి, ఒకసారి గమనించండి, వెబ్సైట్ లో ఒకసారి చూడండి. డేట్ అంటే అనేది ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది, 5th వరకు ఉంది. 5/3/2023 వరకు డేట్ అనేది అవైలబుల్ గా ఉంది. దీని యొక్క మినిమం ఏజ్ లిమిట్ 21 ఇయర్స్ అండి, మాక్సిమం ఏజ్ లిమిట్ 30 ఇయర్స్. ఏజ్ రిలాక్సేషన్స్ రూల్స్ ఏజ్ రిలాక్సేషన్ యొక్క రూల్స్ బట్టి ఏజ్ అనేది మారుతుంది. మొత్తం 600 పోస్టులకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దీనికి గ్రాడ్యుయేట్ పాస్ అయి ఉండాలి, ఎనీ గ్రాడ్యుయేషన్ కలిగి ఉన్నా సరే దే ఆర్ ఎలిజిబుల్ టు అప్లై ది పోస్ట్. ఇదొక ఇంపార్టెంట్ నోటిఫికేషన్ అండి. తర్వాత నోటిఫికేషన్ గురించి మనం చూద్దాం. ఏఐఎస్ఎల్ అండి, ఎయిర్ క్రాఫ్ట్ టెక్నీషియన్ అండ్ టెక్నీషియన్ స్కిల్డ్ కి పోస్టులు వేయడం జరిగింది, నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ లో మొత్తం 371 పోస్టులు ఫిల్ చేయడం జరుగుతుంది. ఈ 371
71 పోస్టులకి మనం అప్లై చేసుకునేటప్పుడు ఎగ్జామినేషన్ ఫీజు కింద అప్లికేషన్ ఫీజు 1000 రూపీస్ ఫర్ ఓబీసీ క్యాండిడేట్స్ లేదా నార్మల్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ లేదా బయట లోకల్ కేటగిరీ వాళ్ళకి అందరికి 1000 రూపీస్ ఉందండి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎక్స్ సర్వీస్ మీద ఎవరైనా అప్లై చేస్తే వారికి 500 రూపీస్ అనేది ఎగ్జామ్ ఫీజు గా ఉంది. దీని లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ 23/20/23 అండి. దీని యొక్క ఏజ్ లిమిట్ అప్పర్ ఏజ్ లిమిట్ అంటే డేట్ యాజ్ ఆన్ 1/3/2023 కల్లా అప్పర్ ఏజ్ లిమిట్ ఇస్ 35 ఇయర్స్, ఓబీసీ క్యాండిడేట్స్ కి 38 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి 48 ఇయర్స్ గా ఉంది. దీంతో పాటు ఏజ్ రిలాక్సేషన్ యొక్క రూల్స్ కూడా అప్లికేబుల్ అవుతాయి. దీనికి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలంటే క్యాండిడేట్స్ డిప్లొమా పాస్ అయి ఉండాలండి. మెయిన్ గా డిప్లొమా పాస్ అయి ఉండాలి, ఎయిర్క్రాఫ్ట్ టెక్నీషియన్ కి డిప్లొమా పాస్ అయి ఉండాలి క్యాండిడేట్స్. దీని యొక్క ఫుల్ నోటిఫికేషన్ కోసం ఒకసారి వెబ్సైట్ లో చూడండి. నేను ప్రతి నోటిఫికేషన్ యొక్క లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. దీని ఫుల్ ప్రతి దాని యొక్క ఫుల్ నోటిఫికేషన్ ని చదివిన తర్వాతే నోటిఫికేషన్ కి అప్లై చేయండి. దీని తర్వాత ఐఓసీఎల్ అండి. ఈ మధ్య ఐఓసీఎల్ లో చాలా రిక్రూట్మెంట్ జరుగుతూ ఉంది. ఐఓసీఎల్ లో మళ్ళీ ఇంకొక రిక్రూట్మెంట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. మొత్తం 106 పోస్ట్ కండి, 106 పోస్ట్ కి ఐఓసీఎల్ లో నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే ఈ పోస్ట్ కి అప్లై చేయడానికి స్టార్టింగ్ డేట్ 28/2/2023 నుంచి లాస్ట్ డేట్ 22/3/2023 వరకు అప్లై చేసుకోవడానికి అవైలబుల్ గా ఉంటుంది సైట్ లో. ఎగ్జామినేషన్ ఫీజు కట్టడానికి ఈ చలన రూపంలో 21/3/2023 ఇస్ ద లాస్ట్ డేట్. అంటే ఫీజు కట్టిన తర్వాత పార్ట్ టూ సబ్మిషన్ చేయాలండి. ఫీజు పార్ట్ వన్ ఫిల్ చేసిన తర్వాత ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ఫీజు పే చేసిన తర్వాత పార్ట్ టూ ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో లాస్ట్ డేట్ ఆఫ్ పేమెంట్ ఇస్ 21/3/2023. మనకి వాళ్ళు మనం పెట్టిన అప్లికేషన్ ఫుల్ కంట్రోల్ చేసిన తర్వాత మనకు ఒక అప్లికేషన్ ఫైనల్ ప్రింట్అవుట్ ఆఫ్ అప్లికేషన్ 66/4/2023 ఇస్తారు. ఏజ్ లిమిట్స్ చూద్దామండి. యాజ్ ఆన్ 28/2/2023 కల్లా జనరల్ క్యాండిడేట్స్ అండ్ వారికి 35 ఇయర్స్ ఉండాలి ఎగ్జిక్యూటివ్ లెవెల్ 1 పోస్ట్ కి. ఎగ్జిక్యూటివ్ లెవెల్ 2 పోస్ట్ కి జనరల్ క్యాండిడేట్స్ కి 45 ఇయర్స్ వరకు ఏజ్ ఇచ్చారండి. మిగతా ఏజ్ రిలాక్సేషన్స్ యాజ్ పర్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఉంటాయి. ఎగ్జిక్యూటివ్ 1 పోస్టులు మొత్తం 96 ఉన్నాయండి. ఈ పోస్టులకి అప్లై చేయాలంటే వారు ఖచ్చితంగా డిప్లొమా బిఈ బీటెక్ మెకానికల్ ఎలక్ట్రికల్ సివిల్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ లో పాస్ అయి ఉండాలి. ఎగ్జిక్యూటివ్ లెవెల్ 2 పోస్టుల్లో 10 పోస్టులు మాత్రమే ఉన్నాయి, 10 పోస్ట్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి. దీని క్వాలిఫికేషన్ డిప్లొమా బిఈ బీటెక్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ అండి. ఓన్లీ మెకానికల్ ఇంజనీరింగ్ వారికి 10 పోస్టులు, 10 పోస్ట్ రిలేటెడ్ టు ఓన్లీ మెకానికల్ ఇంజనీరింగ్. డిప్లొమా బిఈ బీటెక్ ఇన్ మెకానికల్ ఎలక్ట్రికల్ సివిల్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ వారికి 96 పోస్టులు ఇవ్వడం జరిగిందండి. పోస్ట్ ఇది ఐఓసీఎల్ లో ఎగ్జిక్యూటివ్ లెవెల్ 1 అండ్ లెవెల్ 2 పోస్ట్ సంబంధించిన నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు. ఇంకా డీటెయిల్ నోటిఫికేషన్ డీటెయిల్స్ కోసం ఒకసారి వెబ్సైట్ లో నోటిఫికేషన్ చదివి తర్వాత మాత్రమే అప్లై చేయవలసిందిగా కోరుతున్నాం. ఇవ్వండి ఈరోజు లేటెస్ట్ గా రిలీజ్ అయిన గవర్నమెంట్ నోటిఫికేషన్స్. మన ఛానల్ ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోని ప్రతి వీడియోని ఎండ్ వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసినప్పుడు మాత్రమే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది. లేటెస్ట్ నోటిఫికేషన్స్ కానివ్వండి, కరెంట్ అఫైర్స్ కానివ్వండి, లేటెస్ట్ న్యూస్ కానివ్వండి మీకు తెలియాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ మామా, థ్యాంక్ యూ.